హాయ్ అండి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి సినిమా గురించి మాట్లాడదామని ఫేస్బుక్ లైవ్ అప్లోడ్ చేశాను. సినిమాలో ఉండడం వల్ల నేను న్యూస్ చూడలేదు యూట్యూబ్లో. ఇప్పుడు ప్రజెంట్ నేను లైవ్కి రావడానికి మెయిన్ రీజన్ అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండ్ మీడియా అంటే సరిపోని వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన గుడ్ న్యూస్. TV9 రవి ప్రకాష్ గారు హైదరాబాద్ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర, అలాగే CEOగా తన జాబ్ ఏదైతే TV9లో CEOగా ఉన్నారో అది కూడా ఊడగొట్టారని తెలిసింది. ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ మంత్ సిరెడ్డి ఇష్యూ రేజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారు, అజ్ఞాతవాస సినిమాలో మన హీరోగా పవన్ కళ్యాణ్ గారు కాదు, అసలు సిసిలైన అజ్ఞాతవాసి CEO రవి ప్రకాష్ గారే అని. May 24 వరకు ఓపిక లేదు, May 24 ప్రతి ఒక్కరి గురించి తాట తీస్తాడని తెలుసు. యాక్చువల్గా డిస్టర్బెన్స్ వస్తుంది, నేను మహర్షి సినిమా చూసి వస్తున్నా, బట్ లైవ్ అర్జెంటుగా మాట్లాడి న్యూస్ చూసిన తర్వాత చాలా అర్జెంటుగా మాట్లాడాలని లైవ్ పెట్టాను. May 24 ఎలక్షన్, 23rd ఎలక్షన్ తర్వాత అందరి సంగతి తెలుస్తాడని అదందరికి తెలుసు. ఈలోపే ఇలా రవి ప్రకాష్కి జరగడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా, నేను ఫస్ట్ టైం కత్తి మహేష్ విషయంలో చెప్పినప్పుడు కూడా నాకు చాలా టార్చర్ పెట్టింది TV9. అప్పుడు రవి ప్రకాష్ గారు ఆ స్థానంలో ఉన్నాడు, ఆయన ఎంత నీద నిద్రిస్తుడో అందరికి తెలిసిన విషయమే. అలాగే మన శివాజీ రాజా వాళ్ళ హౌస్ దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తున్నాడని తెలిసింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే TV9 దత్తపుత్రుడు అంటే అమ్మకు పుట్టాడో నాన్నకు పుట్టాడో తెలియని యదవ సన్నాసి కత్తి TV9 కత్తి మహేష్ గాడు, TV9 దత్తపుత్రుడైన కత్తి మహేష్ గాడి ఇంటి ముందు కూడా కొంచెం ఏమైనా డబ్బులు ఉన్నాయేమో ప్రభుత్వం కానీ CBI ఆఫీసర్స్ కానీ మన సైబర్ పోలీస్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి కొంచెం చెక్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయము. ఎందుకంటే TV9లో డిబేట్ల మీద కూర్చొని కత్తి మహేష్ గాడు TV9 దత్తపుత్రుడు అయ్యాడు. ఒకసారి కత్తి మహేష్ వాళ్ళ ఇంటి ముందు కూడా దాడి చేస్తే, దాడి మీన్స్ ఎన్క్వైరీ చేస్తే ఏమన్నా దొరకచ్చేమో. మనోడు మామూలోడైతే కాదు. అండ్ ఇంకొక విషయం, సీరియస్లీ చాలా హ్యాపీ న్యూస్, ఈ రవి ప్రకాష్ గారు ఎప్పుడు బుక్ అవుతాడా ఏంటా అని ఎదురు చూస్తున్నాము. ఎలక్షన్ ఇంకా రిజల్ట్ రాకపోకముందే ఒక్కొక్కరి తాట తీస్తున్నట్టున్నారు ప్రభుత్వం కూడా. ఇదేదో ముందే చేసింటే నిజంగా చాలా బాగుండేమో. అండ్ కమ్ టు ద పాయింట్, కత్తి మహేష్ గారు కూడా వదలకండి. ఎవరు కత్తి మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా దాడి చేయండి. కత్తి మహేష్ వాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా డబ్బులు ఏమైనా దాచిపెట్టుకుంటాడేమో. మన దత్తపుత్రుడు కదా, TV9 దత్తపుత్రుడు కదా మనోడు. అండ్ కమ్ టు ద పాయింట్, నేను మహర్షి సినిమా గురించి రివ్యూ ఇవ్వట్లేదు. మహర్షి సినిమాలో అసలు సిసలాని హీరో అల్లర్ నరేష్ గారే అండి. ఆడియో ఫంక్షన్లో ఎవ్వరూ అల్లర్ నరేష్ గారి గురించి చెప్పలేదు, బట్ సినిమా మాత్రం చాలా బాగుంది. దానికి బ్యాక్ బోన్ అల్లర్ నరేషే. అల్లర్ నరేషే స్టోరీ అంతా నడిపాడు, సినిమా మాత్రం ఎక్సలెంట్. అలాగే మహేష్ బాబు 3 గెటప్స్లో కనిపించాడు, ఒకటి విలేజర్గా, ఒకటి కాలేజ్ స్టూడెంట్గా, ఇంకొకటి ఫారిన్ ఆఫీసర్గా. ఈ 3 గెటప్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇంకా పూజ ఎక్కడైతే సినిమాలో సాంగ్స్ మాత్రమే ఉంది, అంత ఇంపార్టెంట్ ఏం కనిపించలేదు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు మహర్షి సినిమాలో 2 విధానాలు కనిపించాయి. ఒకటి, నేను సినిమా చూడకపోయిన వాళ్ళు మాత్రం నేను చెప్పను, సినిమా చూస్తే ఆటోమేటిక్గా రంగస్థలంలో ఒక సీను అలాగే శ్రీమంతుల్లో ఒక 2-3 సీన్లు కనిపిస్తాయి, బట్ స్టోరీ అంటే మహర్షి మాత్రం చాలా ఎక్సలెంట్. నేను సినిమా రివ్యూ చెప్పడానికన్నా ఈ TV9 స్టూడియోలో జరిగిన ఏదైతే రవి ప్రకాష్ గారి ఇన్సిడెంట్ జరిగిందో ఆ విషయంలో నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి.
రవి ప్రకాష్ వాళ్ళ ఇంటి దగ్గర, అలాగే శివాజీరాజా దగ్గర, శివాజీరాజా వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగైతే ఎన్కౌంటర్ చేస్తున్నారో, అలాగే ఈ కత్తి మహేష్ గారి విషయంలో కూడా కత్తి మహేష్ వాళ్ళు, కత్తి మహేష్ మన టీవీ నేను దత్తపుత్ర కత్తి మహేష్ వాళ్ళ హౌస్ని కూడా సీబీఐ ఆఫీసర్స్ వాళ్ళు, ఎవరైనా సీబీఐ ఆఫీసర్స్ కానీ ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నా కూడా రైట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మన టీవీ నేను దత్తపుత్రుడు కాబట్టి కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవరు వచ్చినా భగవంతుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తగ్గించేస్తే చేస్తాడు. ఎంత ఎంత టార్చర్ పెట్టారు మీడియా, టీవీ నైన్ కానివ్వండి, ఇంకొక ఛానల్, ఇంకొక ఛానల్ కానివ్వండి, లాస్ట్ ఇయర్ ఒక్కొక్కడికి 23వ తేదీ వచ్చేలోపు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మూడిందని మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. ఒకవేళ జనసేన గెలిచినా గెలవకపోయినా జనసేనలో పనిచేస్తున్న కార్యకర్తలు కానివ్వండి, వీరమల్లి ఎవరైనా సరే ఎంత హార్డ్వర్క్ చేశారో వాళ్ళందరికీ తగ్గిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అగైన్ ఎవరైతే మహర్షి సినిమా చూడలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా మహర్షి సినిమా చూడండి ప్లీజ్. ఈ కత్తి మహేష్ కూడా వదలకండి, వాళ్ళింటి ముందు దాడి చేయండి. మన టీవీ నేను దత్తపుత్రుడు, ఆయన దత్తపుత్రుడు అంటే తెలిసిందే కదా, డిబేట్ మీద డిబేట్ ఇచ్చి లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల నుంచి వాడు డిబేట్ వల్ల రేటింగ్ పెంచాడు. అలాగే ఒకసారి వెళ్ళి ఎన్కవరీ చేయండి. ఎనీవే అందరూ మహర్షి సినిమా చూడండి. సిబిఐ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డోంట్ ఫర్గాట్ అబౌట్ కత్తి మహేష్. కత్తి మహేష్ వాళ్ళ ఇంటి ముందు కూడా దాడి చేస్తారని అనుకుంటున్నాను. ఐ మీన్ ఇన్కమ్ రైట్, ఓకే. ఎనీవే బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.